ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు దీక్ష ఎందుకు చేపట్టిన విషయాన్ని చాలా విపులంగా ఒక రెండు మూడు దీక్షలు సంక్షిప్తంగా మళ్ళొక్కసారి ఇదని పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మళ్ళొక్కసారి వివరించదలిచిన మనమందరం కూడా దాదాపు కరోనా వచ్చింది లాక్డౌన్ ప్రకటించారు అన్నప్పటి నుంచి ప్రభుత్వం ముందు ఈ కోవిడ్ నేపథ్యంలో కర్తవ్యాలు ఏముండాలి అనేది మనం మాట్లాడుతున్నాం. అఖిల పక్షం తరఫు నుంచి ఏప్రిల్ మాసంలో రెండుసార్లు మనం చాలా వివరమైన ప్రకటన చేసి ప్రభుత్వానికి మనం సూటిగా చెప్పింది ఏంటంటే ఒకవైపు ఆరోగ్యం మరోవైపు బతుకు తెలుగు రెండూ దగ్గరనే ఈ సమయంలో ప్రభుత్వం మనందరికీ వైద్యం అందించాలి, టెస్టులు పెంచాలి పర్యటంగా మనం ప్రతిపాదించడం. రెండోది అందరం కూడా అర్థం ఏంటంటే బతుకు తెలుగు చిత్రమైనటువంటి ఈ సమయంలో ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వాలి. అందరం కూడా అనుకున్నది బియ్యం నిర్వహించడానికి కొనసాగించడం కాక పప్పు నూనె కూడా ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కూడా. మనం ఒక సమయంలో నేను కేవలము 5000 రూపాయలు అనుకున్నాను, కానీ ఇవాళ జాతీయ స్థాయిలో కుదిరిన అభిప్రాయం ఏంటంటే 7500 తక్కువ కుదిరే ఉండదు. ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయల సహాయం చేయాలి. ఇంకా రెండు అదనపు డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి సహాయానికి ఏ పరిస్థితి వచ్చినాయి అది ఆయన స్పష్టం చేయాలి, ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన పైసలపై కూడా వివరమైన ప్రకటన చేయాలని అడుగుతున్నాం. ఇవాళ చాలా సమయంగా కేవలం ఎదుర్కొన్న విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం మీద ఒక నైతిక బాధ్యత ఉంది, ప్రజల బతుకులు బతుకులు కాపాడాలని మేమందరం కూడా ఏప్రిల్ మాసం నుంచి అడుగుతున్నాం. మనం మాట్లాడుకుంటే లాభం లేదు, మనం చెప్పే విషయాలు గవర్నమెంట్ చేరాలని ఉద్దేశంతో ఏప్రిల్ 30 అఖిల పక్షులు కలిసి చీఫ్ సెక్రటరీకి ఒక రికమెండేషన్ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీకి ఇస్తే ఆయన అన్ని నివేదిస్తారో లేదో అని చెప్పి మేమందరం కలిసి మళ్ళీ గవర్నర్ కూడా రికమెండేషన్ ఇచ్చాం. అదేవిధంగా కోర్టులో కూడా న్యాయాన్ని పొందడానికి కోర్టులో కూడా పిటిషన్ వేసి ఏప్రిల్ 4 నుంచి కోర్టులో పోరాటం కూడా కొనసాగిస్తున్నాం. చివరికి మే 26 కోర్టు ఒక వివరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో కోర్టు ఏం చెప్పిందంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్ష చేయండి, పరీక్షలు పెంచండి ఏం చెప్పి అదేవిధంగా చికిత్స అన్ని సౌకర్యాలు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలు కావటం లేదు, కోర్టు కొట్టుకుంటూనే ఉంది. ఇది కోర్టు ఉత్తర్వుల్లో ఉల్లంఘన తీసుకొస్తుంది క్షమించే పరిస్థితి లేదని చెప్పి వారు రాష్ట్రంలో ఇది మొత్తంగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే ఈ పరిణామాలు అనేక రకాలుగా న్యాయాన్ని పొందడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ న్యాయాన్ని పొందడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన సందర్భంలో ఇవాళ మాకు మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే ఆందోళన. ఈ ఆందోళన చేయక తప్పని పరిస్థితి ఇవాళ తగ్గింది. ఇవాళ జరిగిన ఈ పరిణామాలన్నింటికీ సంపూర్ణమైన లైంగిక బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సిందే. చాలా సీరియస్ గా ఈ బాధ్యత ముఖ్యమంత్రి గుర్తించాలి. జరిగిన తప్పిదాలన్నింటికీ మేము ముఖ్యమంత్రి మేము బాధ్యత చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఈ బాధ్యతలను స్వీకరించి మేము కోరేది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ మొత్తం వనరులను కేవలం కోవిడ్ నిర్మూలన కోసం మీరు ముందు కేటాయించాలని ప్రాధాన్యత ఇవ్వాలని అడిగింది. రెండోది ఏమంటున్నాం, మొత్తం ప్రభుత్వ యంత్రాన్ని తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించాలి. నిజంగా చాలా మంది పత్రికలు రాస్తున్నారు ధారావీలో కానీ రాజస్థాన్ లో చాలా పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాప్తి చెందిన భిల్వారలో కానీ చాలా ఒక గొప్ప సమూహంతో వాళ్ళు అక్కడ కోవిడ్ కండక్ట్ చేయగలరు. ధారావీలో చేసింది ఏంటంటే పరీక్షలు విపరీతంగా చేసి అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ ఉపమానం ప్రయత్నం చేస్తే విల్వారలో కూడా దాదాపు అట్లాంటి ప్రయత్నం కొనసాగించి వాళ్ళు విజయవంతమయ్యారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే హైదరాబాద్ లో మీరు మొత్తంగా ఎంపీటీకి వెళ్ళి పరీక్ష చేయండి, ఎక్కడెక్కడ అనుమానంలో గుర్తించండి, పరీక్ష చేయండి, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి మనం ఎంత ముందుకున్నాం పెట్టడం లేదు. అందుకోసమే ఈ గవర్నమెంట్ విఫలమైంది. ఈ వైఫల్యానికి సంపూర్ణ బాధ్యత గవర్నమెంట్
ప్రభుత్వం కొనసాగే నైతిక అర్హత కూడా లేదని చెప్పి మేము చాలా స్పష్టంగా ప్రకటించదలిచాం. ఈ నేపథ్యంలో న్యాయాన్ని సాధించుకోవడానికి పోరాటం మినహా ఇంకొక మార్గం లేదు. ఖచ్చితంగా ఇవాళ ఒకవైపు ఆర్థిక ప్యాకేజ్, ఇంకోవైపు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కావలసిన చర్యల కోసం మనం పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన సందర్భం వచ్చింది. హైదరాబాద్ లోని పోషణ ప్రారంభం కావాల్సిందేమో. ఇవాళ అన్ని పక్షాలను పిలవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఏకోముఖంగా సాగవలసిన సమయం ఇది. ఈ సమయంలో ఐక్యంగా నడుద్దాం. మన డిమాండ్ల సాధన కోసం మనవి కాదు ప్రజలకు న్యాయాన్ని సాధించడం కోసం అందరం కూడా గట్టిగా నిలబడి పోరాటాన్ని ఉధృతం చేద్దామని ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తూ కూర్చుంటాం, మనం మాట్లాడుకుంటాం, కార్యక్రమం ఒకటి తయారు చేసుకుని ముందు హైదరాబాద్లోనే మొదలుపెట్టి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించదలిచిన బస్తీ గట్టు తీసుకెళ్తాం. ఇన్ని రోజులు మీరు చెప్పినారు, మేము కూడా ఈ ప్రయత్నం చేస్తాం. కొవ్వొత్తులు ఎదిగించమన్నారు, పల్లట్లు కొట్టమన్నారు, మేము కూడా అదే పద్ధతుల్లో కోవిడ్ నియమాలను ఉల్లంఘించకుండా ఈ బతుకు తెరువు కోసం బతుకు కోసం ఆందోళన తీవ్రతను చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించదలిచాం. ఇది ఒకనొక పెట్టు మాత్రమే, దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ వచ్చిన అన్ని పక్షాలు కూడా ఈ సందర్భంగా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఐక్యంగా సాగవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మనం ఆలోచించుకోవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో మార్చి 30కి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను. మార్చి 30కి అప్పుడే మాకు తెలుసు తెలంగాణ జరుగుతుంది, మీకు తెలుసు ఈ దేశంలో ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో ఏమవుతుంది, ఎన్ని టెస్ట్ చేస్తున్నారు అని తెలంగాణ జరుగుతుంది. ఎదుర్కోలేదు కోర్టు సంథింగ్ అబౌట్ రైట్ టు లైఫ్ ఈ దేశంలో, కాన్స్టిట్యూషనల్ రైట్, రైట్ టు లైఫ్. మీరు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఆఫ్ ది స్టేట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఆ చట్టం ప్రకారం రైట్ టు లైఫ్ ఉంది. ఆ రైట్ టు లైఫ్ అనేది ఇంటర్ప్రిట్ చేయాలి. ప్రజలందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి అంటూ మేమేమన్నాము. ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్ ఫాలో అవ్వాలి. ఆ గైడ్ లైన్ ఫోన్ చేసినాము ప్రొఫెసర్ ఆ పిటిషన్ దగ్గర రైట్ టు లైఫ్ పంపించినాము, రైట్ టు ఫుడ్ పంపించినాము, ఐసీఎంఆర్ గైడ్ లైన్ పంపించినాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఇచ్చినాము. అప్పుడే ఏప్రిల్ మొత్తంలో మేము కోర్సు ఎడిటెస్ట్ చేస్తున్నారు. దానికి దానికి కావాల్సిన ప్రోటోకాల్ ఏంటి, దానికి కావాల్సిన రూల్స్ ఏంటి, తెలంగాణ జనాభా ఒక 25 పేజీ పిటిషన్ రాసి ఆ పిటిషన్ కోర్సు చేస్తాము. అప్పుడే మేము ఉన్నాము, మాకు తెలుసు ఇక్కడ రాష్ట్రంలో ఇంత 24 యాటిట్యూడ్ ఉంది. అప్పుడు ఏమన్నాము, అప్పుడు ఆ రోజుల్లో మేము అనండి ఈ ఈ వ్యాధి ఏదైతే ఉందో కరోనా వైరస్ దానికి ఒకటే ఒక సొల్యూషన్, టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్. అప్పుడు అన్నాను మార్చిలో అన్నారు. అండ్ తర్వాత ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఇప్పుడు చాలా డీటెయిల్ గా రిపోర్ట్ జడ్జ్మెంట్ ఒకటి కాదు, ఒక 10 జడ్జ్మెంట్ వేసి దాన్ని అనాలిసిస్ చేసి ఎన్ని టెస్ట్ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు. ఇనిషియల్ గా దానికన్నా ముందు మేము అడిగింది పీపీ ఎక్విప్మెంట్ ఎవరికి ఇస్తున్నారు, ఉన్నాయా లేవా, ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, మాస్కులు మాస్క్ 95 ఎన్ని మాస్కులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నారు. కాబట్టి దీక్ష ఎందుకు పెట్టినామంటే రాష్ట్రంలో ఏ మాత్రం మై ఫ్రెండ్ ఆలోచన నోవేర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడ టెస్టింగ్ సాఫ్ట్వేర్ లేదు, ప్రపంచంలో ఎక్కడ కాదు, ప్రపంచంలో అందరూ టెస్టింగ్ అవుతుంది, టెస్టింగ్ అవుతుంది, టెస్టింగ్ అవుతుంది. తెలంగాణ ఓన్లీ స్టేట్, ఈ దేశంలో తీసుకున్నా 25 రాష్ట్రాలు ఉన్నాయి, 25 రాష్ట్రాల్లో ఎక్కడ టెస్టింగ్ సాఫ్ట్ చేయలేదు. 3 రోజులు టెస్టింగ్ సాఫ్ట్ చేశారు. మీరేమో టెస్టింగ్ టెస్టింగ్ కోటాడు టెస్టింగ్ అని అందరూ మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం టెస్టింగ్ సాఫ్ట్ చేశారు. ఆయన తర్వాత మళ్ళీ నేను ఇంకోటి హాస్పిటల్ తర్వాత మళ్ళీ కోర్సులు చేసింది ఆయన ఏమన్నాడు, గాంధీ హాస్పిటల్ ఒకటి ఎందుకు ఒకటి గాంధీ హాస్పిటల్ రాష్ట్రంలో ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, దాని గురించి కూడా కోర్టుకి వెళ్ళాం. తెలంగాణ జనసేన పబ్లికల్ మాట్లాడుతుంటే బికాస్ వి నో దట్ ఇస్ వన్ పిల్లర్ ఆఫ్ ది యూనిట్.
ఇప్పుడు కాబట్టి దానికి వెళ్ళాం. ఆయన తర్వాత మళ్ళీ ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడ చేస్తున్నారు దానికి కూడా ఒక ఆర్డర్ ఇచ్చినారు. ఒక నెల కింద ఆర్డర్ కూడా వచ్చింది. ఆయన తర్వాత పార్టీ వాళ్ళు చాలా మంది వర్క్ పెడుతుందని దాన్ని అనలైజ్ చేస్తారు. అనాలిసిస్ ప్రొఫెసర్ కూడా నాకు చాలా డేటా ఇచ్చినారు. చాలా ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాను. నిన్న కాక మళ్ళీ ఒక పెద్ద పెట్టిన తర్వాత అవి ఆయన పోటీ అయితే కూడా కోర్టు కూడా అవసరం చెప్తున్నాను. ఆయన పోటీకి నువ్వు వాళ్ళని ఇచ్చి కోర్టు చేసి పెట్టి వాళ్ళ లీడింగ్ చూపించిన తప్పింది అంటే ఎందుకు దీంట్లో ఏమంది మీకు డైరెక్షన్స్ టు గివ్ బోర్డ్ వై బి టేక్ ద కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఇన్ జిహెచ్ అండ్ సి నాట్ ఫాలో నేను అంటే ఇస్ ద కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ నెల మీద వచ్చి కాదు బోర్డ్ వై బి టేక్ ఇవ్వాలి 150 వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మా నేను
guidelines, World Health Organization guidelines, and we are demanding the Chief Minister that we must provide, you know, all the facilities which are required for the people to protect, you know, their lives. If the Chief Minister does not protect, you know, right to life, lastly, Telangana General Service over all of this day, ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళ మీద టెస్ట్ చేయాలంటే ది స్టేట్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ అగేన్స్ అవర్ ఆర్డర్ వాట్ మీన్స్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ పీపుల్ వెల్ఫేర్ అవర్ కన్సర్న్ నేను కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే మాకు చెప్పకుండా సుప్రీం కోర్టు వెళ్ళి ఆయన పేరు తెచ్చుకున్నాను బై స్పెండింగ్ నో ల్యాక్ ఆఫ్ రూపీస్ సో మై డియర్ ఫ్రెండ్ తెలంగాణ జనసత్తి అని పెద్ద ఫోర్ ఫ్రెండ్ ఆ ప్రెసిడెంట్ కొడుకు కోదర్ తర్వాత పెద్ద ఫోర్ ఫ్రెండ్ వీఆర్ ఫైటింగ్ దట్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ This is a different political path. We are not playing politics. We are interested in the welfare of the people. We want to know protection of the lives of the people. We want health facilities to be implemented. Budget Tuesday, Shankaraba is going to get on that. 0.8% is the Telangana budget for them. 0.8%! Not even 1%. That is why the condition of the hospitals are like that. No recruitment of doctors was taken place. Public health investment is a priority. Telangana, Rajasthan, which we matter of public health, no education, investment of 10% of the country. You know, we matter of Telangana is the only state in the world that testing is top. Testing gap is more than 100. So, for Telangana, there is a lot of testing. Lucky, TRS party, Christian Chain, now went to the Supreme Court. దీక్ష ఎందుకు పెట్టుకున్నామంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ నంబర్ వన్ ది లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఓవర్ ది స్టేట్ యు నో టెస్టింగ్ షుడ్ బి డన్ కోర్ట్ హస్ గివెన్ దట్ ఆర్డర్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫ్రమ్ మంచిర్యాల నుంచి కరువుకుర్తి నుంచి వనపర్తి నుంచి రావాలంటే చాలా కష్టం ఏదైతే కోటలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో కూడా ఈ స్కీమ్ రావాలి ఎవరైతే బీదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళి ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు కూడా ఆ ఏదైతే డబ్బుతో దాన్ని రీఫర్స్ చేయాలి బికాస్ ది స్టేట్ ఇన్ కార్డ్ పొజిషన్ ప్రొవైడ్ స్టేట్ షుడ్ బి అకౌంటబుల్ అకౌంటబుల్ టు ద పీపుల్ రైట్ టు లైఫ్ రైట్ టు హెల్త్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ నాట్ అబౌట్ రైట్ టు హెల్త్ రైట్ టు లైఫ్ కాబట్టి ఇన్ దట్ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ లో వి ఆర్ taking this dharna today. I'm happy that several political parties are supporting us. I'm also happy a lot of our senior leaders are there. As I've said, Telangana Janasamiti is either party for people's welfare, people's law, and we are also demanding whatever, you know, high court orders are there, which Telangana Janasamiti brought in the last, you know, 3-4 months, they should be implemented in letter and spirit. We will continue to fight. We have to definitely use, you know, various kinds of forums. Forums, in that kind of different to 0.8% budget. Telangana, if it problems only Rakunda Vata like this, Pali Tapsat budget chair. Kerala law, public health law was 8% in budget problem. Telangana is a very rich state. Very rich state. And we also demanding, here is the donations of Chief Minister of Chair, we must make it public. We have a right to know what is happening to that money, where is that money going. Crores and crores of rupees have come. And we have to spend that money transparently. I once again, you know, thank you, know, all political parties. Telangana Rashtra KCR Prabhutva Vaipalyalanu ee Prabhutva Nirlakshya Vaikarini nirasistu తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ గౌరవనీయులు కోదండరావు గారు ప్రొఫెసర్ గౌరవనీయులు సుచరావు గారు వారి సహచర మిత్రులందరూ గౌరవనీయులు మాజీ సహసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చాలారెడ్డి గారు శ్రీ తిరుపతిరావు గారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ భూపాలరెడ్డి గారు హైదరాబాద్ నగర టీడీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ సోదరు కిషోర్ గారు వేదిక ఉన్నటువంటి సహచర పార్టీల ప్రతినిధులకు
పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులకి ఉద్యోగ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషి కూడా ఆందోళనకు గురయ్యేటువంటి అంశాలున్నటువంటి పరిస్థితులలో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో కానీ ప్రధాన రాజకీయ పక్షాలతో కానీ వివిధ రంగాల్లో ఉండేటువంటి నిపుణులతో కానీ చర్చించి దాని గర్వంలో కార్యక్రమాలతో ముందుకెళ్ళండి. పేదలకు నిరుపేదలకు ఉపశమనం జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పదే పదే వివిధ రాజకీయ పక్షాలుగా మేము అనేక విధాలుగా విజ్ఞప్తి చేసినాం, లేఖలు రాసినాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని స్వయంగా కలిసినాం. స్వయంగా కలిసి వివిధ సమస్యలన్నీ కూడా ప్రధానంగా మేము గమనించే వాటిని ఆయన ముందు పెట్టి అఖిల పక్ష సమావేశాన్ని పెట్టమని ముఖ్యమంత్రి గారిని గతంలో అఖిల పక్ష సమావేశం పెట్టినప్పుడు రెవెన్యూ బోర్డుల క్రమబద్ధీకరణ అంశమే కానీ జిల్లాల విభజన కానీ ఇతరత్ర అంశాలలో సానుకూలమైన ఆలోచనలతో మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చెప్పినాం. దాన్ని మీరు వాడకుండా ఉపయోగిస్తున్నారు, ఆ విధంగా ముందుకెళ్ళారు. దాని తర్వాత ప్రధానంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నేను పరిపాలనలో తీసిస్తా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని నిర్ణయాలతో ముందుకెళ్తా, ప్రతి నిర్ణయము అఖిల పక్ష ఆమోదంతోనే అన్ని పార్టీల నాయకులతోనే ప్రధానమంత్రి చెప్పినటువంటి ముఖ్యమంత్రి వారికి తిరుదాకాలు చేయడం. మేము ప్రతిపక్ష పార్టీలుగా ఆయన విజ్ఞప్తి చేస్తే చీఫ్ సెక్రటరీ ద్వారా సమాచారం ఇస్తే రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవు అని చెప్పని హేళనపూర్వకంగా మాట్లాడుకో అప్రసామ్య విధానం ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలకులు అధికార పార్టీ వివరించాల్సినటువంటి తీర్థాలు ఉండాలని ముందుకెళ్లకుండా ఒక నిర్లక్ష్యమైనటువంటి నిరంకుశమైనటువంటి ఒక స్వతంత్ర కార్యక్రమంగా మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనిపిస్తుంది మనం చూస్తున్నాం. అయినా మా వంతు బాధ్యతగా చట్ట సభలలో రాష్ట్ర మంత్రులకు పైసినటువంటి అనుభవం లేనటువంటి మేమందరం మాకు మేముగా ఆయా పట్టణాల వారిగా కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. గతంలో పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు తన సాధ్యతతో అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వానికి అభివృద్ధిగా వారి కార్యక్రమాలు చేపట్టింది. అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన మేము ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదలను ఆదుకోవాలని చెప్పండి, అనేకమైనటువంటి ప్రయత్నాలను ఆదుకోవాలా, కార్మికులను ఆదుకోవాలా, కూలీలను ఆదుకోవాలని చెప్పనేటువంటి అనేక అక్రమాలతో ముందుకెళ్ళాం. అయినా కానీ ఈ ముఖ్యమంత్రి నేటి వరకు కూడా సరైన విధంగా ముందుకెళ్ళడం లేదు. అది ఆయన బాధ్యతని స్పష్టంగా మనకు కనబడుతుంది. నేను ప్రధానమైన డిమాండ్ పెట్టినటువంటి ఇద్దరు కోదండరామ్ గారి యొక్క వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీ పరంగా ఇవి సహేతుకమైనవి, ఇవి ప్రజల పక్షాన పేదల పక్షాన న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పని మేము భావిస్తున్నాము. కనుక వాటిని ఇప్పటికైనా కానీ జరిగిన ఆలస్యంలో జరిగిపోయింది కానీ జరిగిన ఆలస్యాన్ని తప్పులను సరిదిద్దుకునే విధంగా కానీ మరి ముఖ్యమంత్రి ముందుకు రావాలని చెప్పని ఇష్టానుసారంగా పరిపాలన చేసి పేదల పదవులు చిన్నమే విధంగా చేయడం అవసరం ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వ పరిపాలన కొన్ని మంచిదోకొని నేను చెప్పదలుచుకున్నా. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉండేటువంటి ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండేటువంటి కూరగాయలు అదేవిధంగా పండ్ల మార్కెట్లు ప్రధానంగా తరలిస్తున్నామని చెప్పని కోరగాయ గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. గాలికి ఎగిరిపోయి రైతులకు అక్కడ ఉండేటువంటి వ్యాపారులకు గాయాలే పాల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వం కనీసం పండ్ల మార్కెట్ లో ఉండేటువంటి సెంటర్లు కూడా సక్రమంగా నిర్మించలేక అసమర్థ ప్రభుత్వంగా స్పష్టంగా పడింది. నిన్నాక మనం చూసినాం గొడ్డపుచ్చమ్మ తాగు గండిపడదు ఆరుపాట అంట. వాస్తవంగా ఆదర్శం ఉండవలసినటువంటి పాలకులు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన పేరు మీద ప్రారంభోత్సవాల పేరు మీద పెద్ద పెద్ద ఆరపాటాలు చేస్తూ ప్రజలలో ఉన్నటువంటి ఆ భాషతో చూస్తూ కోవిడ్ పాలన పడతామేమో కరోనా వైరస్ పాలన పడతాం అనేటువంటి భయం పోయే విధంగా వాళ్ళు ప్రవర్తించడం తీర్మిస్తున్నాం. అక్కడ గుండపుచ్చం ప్రారంభోత్సవం పాల్గొన్నటువంటి పలువురికి అందులో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు సభ్యులుగా తనతో ప్రారంభమై అక్కడ ఉండేటువంటి
ప్రజాప్రతినిధులకి కానీ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకి కానీ అక్కడ ఉండేటువంటి వ్యక్తులకి కానీ చివరికి రాష్ట్రమంతా విస్తరించడానికి ఈ ముఖ్యమంత్రి కారణమేంటో దానికి తోడుగా ఇలా పుండపూచమ్మ కాలువ గడ్డి పడ్డది అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వందల వేల కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి ప్రభుత్వ పరిపాలనలో నాణ్యత లేనటువంటి పనులతో ముందుకెళ్తున్నది నిదర్శనమే. మరి 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 ఈనాడు ఉండేటువంటి పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నాం. ఏ వ్యక్తికైనా కానీ ఆయన ఉన్నత వర్గమైనా ఉన్నత ఉద్యోగి అయినా ప్రజాప్రతినిధి అయినా ఏ స్థాయి వ్యక్తినా కానీ నేరుగా కాలాసుపత్రిలో చేరుస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ద్వంద్వ విధానం బయటపడింది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పరిమితం కావాలని కోరుకోవడం లేదు, కానీ ఈ వ్యవస్థలో ఉండేటువంటి అన్నింటిని కూడా వాడుకోవాలని చెప్పని మేము చెప్తున్నాను. గడిచేది పెట్టి చివరికి వాళ్ళ శాసన సభ్యులకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ మంత్రులు వచ్చినప్పుడు మాత్రం అటు ప్రైవేట్ ఆసుపత్రి పేదవాళ్ళకు కానీ ప్రజానిజం దశలేమో ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పని ఒక నరకమైన భయంకరమైనటువంటి వాతావరణంగా తయారు చేసేటువంటి విధానం ఇలా కనబడుతున్నది. ఎవరు తప్పుపట్టుకోలేదు, కానీ వల్ల మీ యొక్క ద్వంద్వ నీతి ద్వంద్వ విధానం రెండు రకాల ధోరణి స్పష్టంగా కనబడ్డది. ఇవన్నీ కూడా మూడు నెలలు కోవిడ్ కరోనా వైరస్ కనబడేటువంటి ప్రధాన సమస్య అయితే రేపు పేరు చేసేటువంటి కార్యక్రమాల నిర్ణయాల వల్ల నూతనంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు, మీ యొక్క ప్రణాళికలు ఏమున్నాయి, తాత్కాలికమైన ప్రణాళిక ఏమున్నది, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏమున్నది అని చెప్పంటే తన తన యొక్క ప్రభుత్వ పరిపాలన కొరకు మాత్రం పెద్ద ఎత్తున బాండ్లు అమ్ముకొని వేరే కొట్టు సమకూర్చుకునే ఆలోచిస్తుండే కానీ ప్రభుత్వ పరిపాలన బాధ్యులుగా ప్రజల పట్ల మాత్రం కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మేము రాష్ట్రాలకు ఆదుకుంటున్నాము సాయం చేస్తున్నామని చెప్పని చెప్పారు, అదే విధంగా నాలాంటి ఈ ప్రభుత్వాల మీద నమ్మకం ఉండి పేదలకు సాయం చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం అటు పిఎం పేరు కానీ ముఖ్యమంత్రి సాయం కానీ డబ్బులు ఇవ్వాలని చెప్పాలంటే అందరం డబ్బులు జమ కట్టడం మరి వాళ్ళ డబ్బులు ఎక్కడ అర్థం పెద్దలేవండి. ఆ డబ్బులకు సరైనటువంటి జనపర్షుడు బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒకవైపున వాళ్ళ పత్రికల్లో చూసినాం పేరెంట్ నెల దాదాపు 11,000 రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పండి. ఒకవైపు 1,000 కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్నది, 1,000 కోట్ల బాండ్ సమకూరుతున్నారు, మరి 100 కోట్ల రూపాయల నిధులు దాదాపు సమకూరుస్తున్నారు. ఈ విధమైనటువంటి అన్ని కూడా ప్రభుత్వం స్పష్టత వ్యవస్థ ఉన్నది, అఖిల పక్ష సమావేశం భారతీయ ప్రభుత్వం మీద ఉన్నది. నీవు ప్రతిపక్షాలు లేవు అని హెచ్చరిక మాత్రాన ప్రతిపక్షాలు ఎక్కడ పోవు, ప్రతిపక్షాలు ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించాలనుకున్నాక గుర్తింపు ఉన్నాయి, రాజకీయ పట్ల రిజిస్టర్ ఉన్నాయి, దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాము, దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాము. అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన ఫలితాలు పార్లమెంట్ వచ్చే తారమైపోయింది. ఎప్పటికి కూడా ప్రభుత్వం స్వచ్ఛం కాదు. ఏ విధంగా అయితే కోరేడ మళ్ళా మార్కెట్ లో అక్కడ రేట్ల షేట్ ఎత్తిపోయేదో అదే విధంగా ప్రభుత్వం ఎత్తిపోవడం ఖాయం. కొండపోచమ్మ కాలం గండి పడదో కేసీఆర్ ప్రభుత్వం కూడా గండి ఇవ్వడం ఖాయం అని చెప్పిన కూడా హెచ్చరిస్తూ ఈనాడు పెద్దలు గోదండలు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క సహచరులందరూ కూడా చేసినటువంటి దీక్షకు పూర్తి స్థాయిలో ప్రతిపాదంతో చేపట్టబోయేటువంటి ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా అందరం చర్చించుకుంటాం, పేదల పక్ష నిలబడతాం, కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఈ ప్రభుత్వాలు కదిలిపోయే విధంగా పేదలకు న్యాయమయ్యే విధంగా నిర్పేదలకు న్యాయమయ్యే విధంగా నెలకు 7,000 చొప్పున రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలా. ఒకవేళ చెల్లించకపోతే 2023 జరిగేటువంటి ఎన్నికలలో ఇది ప్రధాన డిమాండ్గా పెడతాం. ఈ యొక్క నిధులను ఈ యొక్క ఇవ్వచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని విద్యుత్తో సహా పేదలకు చెల్లిస్తామని విధంగా కూడా మా కార్యక్రమం ఉండబోతుంది. ఎన్నికల ఖర్చులో తప్పకుండా మేము మా పార్టీ పరంగా తీసుకెళ్తాము. పేదలకు న్యాయం చేయడమే, రైతాంగానికి న్యాయం చేయడమే, కార్మికులకు బాలికల కార్మికులకు అసంఘిత కార్మికులకు కూలీలకు వ్యవసాయ కూలీలకు దినసరి కూలీలకు కులవృత్తులకు చేతులకు ప్రధానంగా చేతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వీళ్ళందరూ అనుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. పేద వర్గాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళకు ధైర్యం కల్పించాలా. ఈ పేద కుటుంబాలు ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడ్డారో వాటిని ఆర్థికంగా ఆదుకోవాలా. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం ప్రధాన నివేదనను మేము పూర్తిగా సమర్పిస్తున్నాం. దీనికి అనుగుణ దగ్గర కార్యక్రమాలను చేస్తాం, తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమాలతో ముందుకెళ్తామని చెప్పని రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్లకు మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి.
ప్రతిపక్షాలు మీరు కూడా నిరంతరం పాటుపడుతున్నాయి. చివరికి మేమందరం కూడా చీఫ్ సెక్రటరీ గారిని సైన్ చేసి అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కార్మిక సంఘంలో జరిగింది. ఈ కార్మికుల పక్షాన కార్మిక నిధి కూడా ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు జమ అయినటువంటి పరిస్థితి. వాటిని కూడా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వాడుకుంటున్నది. కార్మికులకు పుట్టగొట్టేటువంటి కేసీఆర్ కు ఈ కార్మికులు కన్నీరు వేస్తే మాత్రం కాలకర్మంలో కార్మిక సందర్భంగా చేస్తూ ఈనాటువంటి పరిస్థితుల్లో మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. ప్రజాందోళనకు శ్రీకారానికి మరొకసారి చెప్తాం. ఆ విధంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఇందులో పాల్పంచుకునే విధంగా కూడా కల్పిస్తామని చెప్పాను, ముందుకెళ్తామని చెప్పాలి. ఈనాడు చేస్తున్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ఈ నిజాయితీ ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పని కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పని డిమాండ్ చేస్తూ సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 3 నెలల్లో యావత్ ప్రపంచాన్ని భారతదేశాన్ని అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తూ యావత్ సమాజానికి ప్రతి ముప్పుగా అవతరించే కరోనా వైరస్ మూలన ఏర్పడే ఉపద్రవాన్ని పసిగట్టి ఉన్నత విద్యావంతులుగా అపారమైనటువంటి అనుభవం అనంతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడుగా యావత్ తెలంగాణ సమాజానికి అగ్రచుడుగా ఉన్నటువంటి గురువర్యులు పెద్దలు కోదండరావు గారు అనేక సార్లు అనేక వేదికల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి విసిగిపోయి హెచ్చరికలు చేసి మాలాంటి అనేక పార్టీల వల్ల కూడా కలుపుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలు పెట్టి ముందుకుపోతున్నటువంటి దురదృష్టకర గౌరవ పార్టీ పరిస్థితులలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు చివరి అవసరంగా ఆమరణ నిరాహార దీక్షకు కోరుకున్న గౌరవ నిరసన దీక్షకు కోరుకున్న గౌరవ టీజే సదస్సులు గురువర్యులు కొలసరి గౌరవరావు గారు వేదికలు అందించిన చాలా మంది పెద్దలు విశ్వేశ్వరరావు గారు అమ్మ భవాని రెడ్డి గారు ఇతరులు శ్రీకేశ్వరి గారు నర్సయ్య గారు శంకర్రావు గోపాల్ గారు రాయపల్ గారు డాక్టర్ శంకర్ గారు మిగతా వివిధ పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి చేసిన వ్యక్తులందరూ కూడా హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసినటువంటి ఈ దీక్ష వల్లనే ఈరోజు అధికారంలో ఉన్నందుకు వల్ల కళ్ళు తెప్పించి కాస్తూ కూస్తూ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించి మనస్సు కలుపుకునేటువంటి నందరిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి సందీభావాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడ అడిగేసినా మీ అడుగులో అడిగేసి నిలబెట్టి ఉండి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ పూర్తి సందీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. చాలా పెద్దలు వయసులో కానీ అనుభవంలో కానీ అనుభవం చాలా మంది మాట్లాడారు. కనుక మాట్లాడకపోతే ఈ రోజు 3 నెలల దాదాపు 3 నెలల 10 రోజులు అవుతా ఉంది. మొత్తం తెలంగాణ సమాజం కానీ ప్రభుత్వం కానీ గ్రహించింది మన రాష్ట్రంలో కరోనా వ్యాపించింది, కరోనా కట్టడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అటువైపుగా పడ్డ అడుగులు చూస్తే మాత్రం పూర్తిగా చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాల మీద కానీ కరోనా కట్టడి వరకు ఏదైతే లాక్డౌన్ ప్రకటించినారో ఆ లాక్డౌన్ వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నది
ముమ్మాటికి వాస్తవం నిర్వివాద అంశం. అది ఒక ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం గారే చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితుల మీద కానీ సమకాలీన రాజకీయాల మీద కానీ సామాజిక పరిస్థితుల మీద కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలిగేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ముమ్మాటికి వాస్తవం. అది ఈ దీక్షా శిబిరం ద్వారా మళ్ళొకసారి చెప్తున్నామే తప్ప యావత్ సమాజం చెప్పింది, పత్రికలు చెప్పింది, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పింది, హైకోర్టు చెప్పింది, రేపు సుప్రీంకోర్టు కూడా చెప్పబోతాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ప్రజల ప్రాణాలకు మించినటువంటి ప్రాధాన్యాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కల్లోకుంట కుటుంబానికి ఎక్కువగా కనబడుతున్నాయి. కనుకనే ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా సవినయ పాత్రికేయ మిత్రుల ద్వారా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు తెలిసి పెద్దలు కోదండరాం గారి ముందు వారి ప్రభుత్వ సమానం వారి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండే యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు దేవుడు దేవుళ్ళు ఇలాంటి పెద్దలు ఎంతో మంది ఆశీర్వదిస్తే మీ ముందు ఒక శాసన మాజీ శాసనసభ్యులు కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గారు ఉండగలిగాను కానీ ఏ తండ్రి చేతుల మీద అయితే ఒక బిడ్డ పుట్టిందో ఆ బిడ్డ కళ్ళారా చూస్తుంటే మన కళ్ళ ముందరనే నాశనం అవుతుంటే ఆ బిడ్డ కళ్ళ ముందరనే విపరీత దూరంతో ముందు పోతుంటే తల్లని తండ్రి బాడనే ఈరోజు కోదండరాం గారి దీక్ష అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరన్నా కాదన్నా యావం తెలంగాణ సమాజం రచించింది తండ్రిలాగా పెద్ద తిరుగులాగా కోదండరాం గారు ముందు పోతుంటే అందరం కూడా నడిచి ముందు పోతే వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు వారే సాక్ష్యంగా తల్లడి వెళ్తా ఉంది. ఆవేదనతో ఆగ్రహంతో కడుపు మంటతో కలిగిపోతున్నా పాలకులు ఆ దిశగా ఆలోచన చేయకుండా వాళ్ళ ప్రాధాన్యాలు మారి ఆర్థిక లావాదేవీలో రాజకీయ మనుగడను కుటుంబ విస్తరణను ఇటువంటి ప్రాధాన్యాలు పెరిగి ప్రధానమైనటువంటి ప్రజల ఆరోగ్యము ప్రజల బాగుమూల అన్నటువంటి ప్రాధాన్యాలు ప్రభుత్వ దృష్టిలో లేకపోవడం వల్లనే ఈరోజు పెద్దలు కోదండరాం గారు దీక్ష చేయవలసినటువంటి దురదృష్టకర పరిస్థితి దాపురించింది తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. స్వతహాగా వారి శిష్యుడిగా నేను కూడా భావిస్తా ఉన్నాను. నేనే కాదు నాకు తెలిసి తెలంగాణ సమాజంలో ఎవరు కూడా అనుకోలేదు సార్ కోదండరాం సార్ ఎక్కువ చేతులతో దగ్గర పెడుతున్నా మీకు పాదాభివందనం చేస్తున్నా మీ రక్తంతో మేల మరణంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి కోదండరాం గారు దీక్ష చూసుకోవాల్సి వస్తుంది. ప్రజల ఆత్మ మరి ముఖ్యంగా ఈరోజు దాపించిన ప్రజల ప్రాణాలను కాపాడాలి మాత్రమని పదిలాగా వచ్చేస్తుంది కోదండరాం గారు అని ఎవరు కూడా తనలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ అటువంటి పరిస్థితులు దాపించిన దుర్మార్గం దురదృష్టం. ఒకనొక సమయంలో నేను మంచులో ఏసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నా. భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక కేసులుంది కరోనా కేసుల గ్రాఫ్ పెరుగుతున్నటువంటి ప్రథమ రాష్ట్రము మహారాష్ట్ర ఉంది. అటువంటి మహారాష్ట్రము ప్రభుత్వంలో ఉన్న నేను భాగస్వామిగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీక్షిస్తా ఉన్నాం. ఇక్కడే ఉన్నారని టైం టు టైం రిపోర్ట్స్ ఏమొస్తా ఉన్నాయి, ఎవరు ఏ విధంగా ముందు పోతా ఉన్నారు, ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయని చూస్తూ పోతున్న క్రమంలో మహారాష్ట్ర లాంటి స్టేట్ కానీ ఢిల్లీ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ రాష్ట్రాలన్నీ కూడా గ్రాఫ్ తగ్గుతా ఉంటే దిగుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర గ్రాఫ్ పెరుగుతా ఉంది. ఆ సంఖ్య విషయంలో కానీ రోగుల విషయంలో కానీ మరణాల విషయంలో కానీ మౌలిక వసతులు కల్పించడంలో కానీ పూర్తిగా భారతదేశంలో అత్యంత విధమైనటువంటి అసమర్థ ప్రభుత్వము అసమర్థ రాష్ట్ర పరిపాలన ఏది అంటే
అది తెలంగాణ రాష్ట్రం గణాంకాలు ఇప్పుడు ఉంటే 2 గంటలు అనర్గణంగా గణాంకాలను మీరు ముందుంచడము మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తే ఉన్నారు యావత్ సమాజానికి తెలిసి. ఒక్కటే ఉదాహరణ చెప్తే విశ్వేశ్వరరావు గారు చెప్తారు, పెద్ద ఎత్తున మొత్తం భారతదేశంలోనే పెద్ద ఎత్తున కేసులు వచ్చినటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకుంటే ముంబైలోని దారావి అనేటువంటి ప్రాంతం ఒక దళిత వాడ. నాతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసినటువంటి వర్ష గైక్వాడ్ అని ఒక అమ్మాయి అక్కడ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను, టైం టు టైం మాట్లాడుతూ ఉన్నాను కదా, అక్కడ చూస్తూ ఉన్నాం వేరే దగ్గర మా సహచరులు ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకుంటా ఉన్నాం. దాదాపు ఎగ్జాంపుల్ అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అక్కడ ప్రభుత్వము ప్రజలకు మీకు ఏం కావాలంటే ఇస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం, ఎంతవరకైనా పోతాం, కానీ మీ ప్రాణాలను కాపాడడానికి ఏం కావాలో చెప్పండి అని అడుగుతుంది ప్రభుత్వం అక్కడ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఏమి ఇవ్వము, మేము ఏమాత్రం పట్టించుకోము, మేము ఏమి చేయదలుచుకోలేదు. మీ పాపాలను మీరు పోయి సస్తే సావండి, కానీ మేము ఏమి చేయదలుచుకోలేదని మీరు త్వరణంగా చెప్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి ఇట్లే 20 మందిని ముందుకుంటాడు. డిస్ట్రిక్ట్ బొమ్మలాగా నాకు తెలిసి మహాప్రజా సినిమా లాగా నడుస్తుంది ప్రెస్ కాన్ఫరెన్స్, 2 గంటలు నాకు తెలిసి మీరు మిత్రులు కూడా పాత్రికే మిత్రులు విసిగిపోతారు. అటు ఊపుతాడు ఇటు ఊపుతాడు, ఆ మాత్రం అడుగుతాడు, 2 పడకలు 2000 పడకలు కదా ఆయన కలవుతాడు కలగలేదు కాగా అవి 2000 పడకలు 2000 ఎన్నున్నాయో యువతల ఫైనాన్స్ మినిస్టర్ చూస్తాడు రేపే రిలీజ్ చేస్తున్నాం ఈ లాక్డౌన్ నుంచి బయట పడడానికి బీజలు 1 కోట్లు 2 కోట్లు 1 కోట్లు. ఈ రకంగా ఒక మహాప్రజా సినిమా లాగా యాక్టింగ్ చేసి పెట్టి పోతున్నాడు. దాని తర్వాత పరిణామాలు మాత్రం ఎక్కడ వేసిన బొమ్మలు అంతే ఉంది, ఎక్కడికైనా ఉండి అది గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఛాతీ హాస్పిటల్ కావచ్చు, కోరంటి కావచ్చు, ఏదైనా కావచ్చు, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలోనే మళ్ళీ ఒకసారి ప్రజల పక్షాన పెద్దలు గోవింద రావు గారు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి కాస్త కూస్తూ తెలంగాణ జనం మీద బీదల మీద ఈ కరోనా బారిన పడి సతమతున్నటువంటి ప్రజల మీద దృష్టి పెట్టలేము కదా అని చెప్పి చివరి ప్రయత్నంగా ఈరోజు నిరసన దీక్షకు కోరుకున్నా రావడము చాలా దైవ పరిస్థితిలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రంలో విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పెద్ద మాట్లాడుతున్నటువంటి డిజాస్టర్ డిజాస్టర్ న్యాచురల్ డిజాస్టర్ కెలామిటీ, ఎస్ కెలామిటీ న్యాచురల్ కెలామిటీ వస్తుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి కానీ అండగా నిలబడవలసినటువంటి ధర్మం అంతా ఉంటుంది. ఇప్పుడు సే న్యాచురల్ కెలామిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రోజున కెలామిటీ మాత్రం ఈ రోజు డిజాస్టర్ మాత్రం అది మ్యాన్ మేడ్ కెలామిటీ, కేసీఆర్ మేడ్ కెలామిటీ, గవర్నమెంట్ మేడ్ కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్ డిజాస్టర్ వచ్చిందని ఎదుర్కోవడంలో వేరే వాళ్ళందరూ సక్సెస్ అయిపోతా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం నేను త్వరంగా ప్రజల ప్రాణాల మీద కాకుండా వేరే విషయాలను దృష్టి పెట్టడం వల్లనే ఈరోజు కేసీఆర్ వల్ల ఏర్పడ్డ దుర్భిక్షం ఈ కెలామిటీ ఈ డిజాస్టర్ పూర్తిగా కల్లోకుండా డిజాస్టర్ అని కల్లోకుండా కెలామిటీ దానికి బాధ్యత కూడా కల్లోకుండా కుటుంబం బాధ్యత వహించవలసి ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తూ స్వతహాగా మా కూతురే సార్ మా అమ్మాయి డాక్టర్ హౌస్ సర్జన్ చేస్తా ఉంది. హౌస్ సర్జన్ అన్నప్పుడు సీనియర్ పీజీ వాళ్ళకు ఆ పెద్ద డాక్టర్లకు భయపడి 2 చేయమంటే 4 చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి తాపత్రయం అది విద్యార్థులకు అవసరం చేసేవాళ్ళు. ఉస్మానియాలో చేస్తాం స్వయంగా నా మా అమ్మాయి సాక్ష్యం లేని సాక్ష్యం రోజు రాత్రి తెలుసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడే పరిస్థితి. ఈరోజు పేపర్లో వస్తున్నటువంటి ప్రతి అంకెం కూడా అది టెస్ట్ లాకే కావచ్చు, మరణ లాకే కావచ్చు, డిశ్చార్జ్ అయిన వాళ్ళకే కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో హాస్పిటల్ ఇన్ని పడతాము
राजकीय वाल अभी
దేశం కూడా ఒక్క దగ్గర కూడా 10,000 బెడ్లు ఇవి కరోనా కొరకు అన్ని వసతులతో ఉన్నది ఒక్కంటే ఒక్క లేదు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం వస్తాం మీకు ఎవరాలు కానీ ఆ ప్రభుత్వం తరపు ఏమన్నా ఒక్క దగ్గర దగ్గర ఏ లోపము లేని 100% కరోనాను నివారించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి జరిగిన ఆసుపత్రి అదేదో ఫిక్సర్ ఈ ఫిల్టర్ అంతా ఎన్నో చెప్పిండు కానీ ఏది కాదు జిఎంసీ బాల స్టేడియం అన్నారు టీమ్స్ ఏది కాదు కనుక సౌకర్యాలు పెంచాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి బెడ్స్ పెంచాలి ఆక్సిజన్ సిలిండర్ల కొరత అన్నారు ఎక్కడ కొరత ఉన్నా నీవు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ కానీ ఇంకేదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ వీళ్ళు ఆస్థాన కాంట్రాక్టర్లకు కావాల్సింది ప్రపంచంలో ఎక్కడ ఉందన్నా గుడ్డు సూది కావచ్చు ప్రాజెక్టులు నిర్మించే నట్టో పారహౌస్ ఉండేందు కావచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తన సైకిల్ మీద తిరిగించి తండ్రి కొడుకుల మాయాజాలం సిలిండర్ లేక చాలా మంది చనిపోతా ఉన్నారు ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంత దౌర్భాగ్యం ఆలోచన కనుక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వైద్య సౌకర్యాలు కూడా పెంచాలన్న ప్రధాన డిమాండ్ కూడా రెండవ డిమాండ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లే స్టార్టింగ్ లో ఏదో ఈ కలగూడ కుటుంబం కూర్చోలేదు ఆ ఎగవాలి ఫామ్ హౌస్ నుంచి వచ్చినప్పుడు బిజులకి ఏదో బియ్యం ఇచ్చినామో లేదా కానీ పప్పు ఇచ్చినామో లేదా రోడ్డు ఇచ్చినామో రెండు నెల్లు ఇచ్చినామో వాళ్ళ జాతీయ ఇచ్చినామో అంటే పోస్టులు ఉన్నటువంటి కలగూడ కుటుంబ పెద్దలు ఆలోచన చేయాలి మూడు నెలలు అయిపోయింది మళ్ళీ రేపు నెల్లు మళ్ళీ లాక్డౌన్ అంటే దుర్మార్గం దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది వ్యాసార్థం వల్ల అనాలక్ష నిర్ణయం వల్ల అటువంటి మళ్ళీ కూడా బిజులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక భారతదేశంలోని అవగాహన కలిగిన రాజకీయ పరిణతి కలిగిన సామాజిక స్పృహమైనటువంటి అందరూ రైతులుగా ఉన్నారు నెలకు 7,500 రూపాయలకు కుటుంబానికి నెలకు ఇస్తే బతకగలుగుతారు కనీస వసతులు కనీస అవసరాలు తీర్చారని ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఈ వేదిక ద్వారా ముందుతా ఉన్నాం ప్రభుత్వం రాబోయే నవంబర్ వరకుగా 7,500 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి వీధ పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలకు ఇవ్వాలన్నటువంటి వ్యక్తం చేస్తూ అలాగే రేషన్ ఆ రోజు ఇచ్చిన అయిపోయింది దుకాణం బంద్ చేస్తాం పెద్ద చెప్పినట్టు అడగా అంటున్నావు గొడవ పూజ అంటున్నావు కాంట్రాక్ట్ అంటున్నావు పుట్టినట్టు జీవితాన్ని తెలంగాణ బుక్ చేస్తున్నావు అవతలని కట్టబోతున్నావు ఇతరులతో తీసుకుంటున్నావు వాటితో మళ్ళీ తెలుస్తానుకుంటున్నావు కానీ అది తప్పు గుంటూరు గురించి ఆలోచన చేయకుండా ముందు పోతే తప్పకుండా ఇంత ముందు వసూలు పోతుండగా కనుక రేషన్ బియ్యం మళ్ళీ నవంబర్ వరకు అదేవిధంగా 6 కిలోల నుంచి సక్కర ఉంటుందో కానీ 6 కిలోల అంత్యోదయ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చేది అనాదిగా ఇందిరా గాంధీ పెట్టితే వచ్చింది దానికి తోడు ఒక్క కిలో మాత్రమే ఇచ్చినావు అట్లా కాకుండా నీ వరకు నిజంగా మనిషి అయింది నీకు చీము నెత్తుంది మనుషుల ప్రాణాలు విలువదరిస్తే వీధి ఆకలి విలువదరిస్తే నువ్వు నిజంగా ఈ రకమైనటువంటి ఆలోచనతో రేషన్ బియ్యము కుటుంబానికి సరిపోయినంత నీకు ఆరుంటే నీకు ఉన్నటువంటి అనేక మంది నీకు నిష్ణాతులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళకు వేరే చేస్తూ ఒక కుటుంబానికి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నం లేవని ఈ వేదిక ద్వారా కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ మొత్తానికి యావత్ భారతదేశం చెప్తా ఉంది గణాంకాలు చెప్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అక్కడి వ్యాపైంది ఉమ్మడి విఫలమైంది పరిపాలన చెప్తా ఉన్నారంటే దానికి పూర్తిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేవాడు ఈ ప్రభుత్వ అధినేత బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది మేము రాజీనామా చేస్తావా లేకపోతే ఎక్కువ అధికారం ఇస్తావా నేను చెప్పిన డిమాండ్ తీరుస్తావా కానీ నీకు విచక్షణకే ఉద్దేశిస్తున్నావు కానీ బాధ్యత మాత్రం నీవే వహించవలసి ఉందని అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదాహరణ హృదయులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నాకు తెలిసి చిన్న ఉద్యోగస్తులు కూడా ఆ కరోనా కష్టాలను చూసి డీజిల్ పడుతున్నటువంటి బాధను చూసి ఆ సంపాదించిన 10 రూపాయల్లో 5 రూపాయలు ప్రభుత్వానికి ఇద్దామని ముందుకొచ్చి అనేక మంది దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు తండ్రి కొడుకు తప్ప ఎవరు కూడా ఆ ఇచ్చే చెప్పుకి ఏదో కరోనా ఉన్నట్టు ఆ చెప్పు ఎవరు ముట్టుకోకూడదు అన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్ప కల్వకుంట్ల తారక రామారావు తప్ప ఒక్కరు కూడా చెక్కు కొడుకునే లేదు డబ్బులు తీసుకునే ఇద్దరు తండ్రి కొడుకునే చెక్కులు తీసుకొని ఫోటోలకు భోజనం ఇచ్చారు కదా ఆ చెక్కుల వివేత ఎక్కడ పోయినాయి ఇది కూడా మనలో నయ్యి దగ్గర నోట్ల కట్టలు లెక్క పెట్టడానికి మిషన్లు తెచ్చి లెక్క పెట్టి ఈ రోజు చూస్తే 1,00,000 2,00,000 ఎంతైతే రాస్తున్నారో అట్లే ఈరోజు ఆల్రెడీ లేనటువంటి ఈ డిజాస్టర్ టైంలో
डबू लेकिन समाजा की श्वेत पत्र द्वारा वैट पेपर रिजे प्रधानमंत्री कांग्रेस पार्टी पूर्ति नम्मत विश्वसी आिमांड मदत पूर्ति उपी मरसारी मोसारी कोदराम सार दीक्षा कोदराम सार प्रजल तरफ उद्योग आये स्वभा देश दीक्षे दुर्मार्ग पैस्थित अच्छी मतलब राहुल भगवंत प्रार्थिस्ट आ भगवंत कलगुट कुटे पैस्थित चूसा सर बुद्धि ज्ञान कभी మనస్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర జనసమితి పార్టీ అక్కడిలో సాహిత్యాలలో రాష్ట్రమైందని ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ప్రొఫెసర్ పదర్వాల్ గారు అలాగే తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు ప్రొఫెసర్ కే విశ్వేశ్వరరావు గారు తెలంగాణ జనసమితి సహచర నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి గారు మాజీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుడు అన్నయ్య గారు అలాగే సిపిఐ రాష్ట్ర నాయకులు వివిధ రాష్ట్ర పార్టీల నాయకులు మిత్రులందరికీ మీడియా మిత్రులకు ప్రధానంగా కరోనా రోజు రోజు విజృంభిస్తున్నాయి అందులో హైదరాబాద్ లో ఫలాలను చేస్తున్నారు కంటి తూర్పు లేకుండా చేస్తున్నారు ఎక్కడికెక్కడికి ఈ భయప్రాంతాన్ని గుర్తిస్తున్నారు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని లేకున్నాయి ఎవరు బాధ్యతని చర్చ సాగుతున్నారు మొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయన కరోనాకి సంబంధించి ఈ కరోనా ఇప్పటికో అయ్యేది కాదు ఇది నవంబర్ దాకా కొనసాగుతున్నట్టు సంకేతం ఇది దీర్ఘకాలమైనటువంటి ఈ కరోనా విస్తరణ సాగుతుంది దీర్ఘకాలమైనది దీనికి మందు లేదు దీనికి నివారణ లేదని చెప్పి స్వయంగా చెప్పారు ఆయన నవంబర్ దాకా ప్రకటించి కొనసాగుతుందని చెప్పి ఆయన చెప్పిన కరెక్టర్ ఏంటంటే ఈ 80 కోట్ల మంది ప్రజలకి ఒక 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు ఒక కిలో కనిపి అంటే నరేంద్ర మోడీ అసలు నిజస్వరూపం పోయిందని తీసుకుంటారు ఓవైపున దేశంలో కరోనా మార్గం నేపథ్యంలో వలస కాలంలో మన ఘోషలు వస్తాయి వాళ్ళు రైల్వే ట్రాక్ మీద పట్ట కూడా రైలు వచ్చి చచ్చిపోయినటువంటి ఉద్ధత యాక్సిడెంట్ కాలినడకన ముందు అస్త కష్టాలు వీడియో దగ్గర నీళ్ళ దగ్గర వస్తువుల దగ్గర పండుగ దగ్గర ఇలాంటి సమస్య గత 14 కోట్ల మంది ప్రజలు వలసకార్మికులు అవసరపడ్డారు ఈ వైపు అస్తపెట్టిన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు డ్రైవర్ అందరూ వీళ్ళు మరోవైపున చిరు వ్యాపారస్తులకు వాదన పడుతున్నారు చెప్పలేదు చేసిన కార్మికులు లేదా చేదుకున్న వాళ్ళు ఎక్స్ట్రా ప్యాకేజీ
केवल नवंबर दाका इन वेल गत पड़ी इवे लक्ष को अंकने आलोचि अंकने करोना नेपथ्य प्रति कुटा की चल अंद्र राष्ट्रीय नूने की बिह्य अंदर मैं आकल तो पड़को आकल तो उड़कू आकल तो अलवि अर्थल अच्छे बिह्य तो मतलब एट नूने अंकने असंबंध निर्लक्ष्यपूर्ण अंत पेदों उन्न अंत इवा केन्द्र पूर्ति मन उन्ना आर्थिक पैकेज प्रकटी आदमी नैतिक बाध्यता अलग राष्ट्र व्यापार 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 अभी अंत मन लोन दाखी अवकाश राष्ट्र डिमेंड मन मुख्यमंत्री पैसा रमण गई चंद्रबाबुना अरण्य रोधन का मारे अड़ोटे जंतु अभी उठाइए की मानव अभी माटा ज्ञान अलग पाला प्रतिपक्ष चुप्तो अवी निज अभी वास्तव में राष्ट्रीय मेरे चीफ सैक्रटरी लेदा गवर्नर दी डूचो रेस टेस्ट ट्रीट इवा अभी मन तरफ तेलंगाना प्रभुत्व अनेक आरोप सर पत्र टेस्ट पक् आंध्रप्रदेश नमूना इंका मिगता राष्ट्रीय नमूना टेस्ट तक चुनावी मोदी वाल तक असल तक बैठप टेस्ट तक पाजिटे तक मैं अंत प्रेसर अतिर बिंदी प्रतिपक्ष टेस्ट याबल टेस्ट हईदराबाद मुफ्ई वेलो डेस्ट का ఇప్పుడు దాదాపుగా ఒక 3 4 5000 ఒక 5000 టెస్ట్ బయట దాదాపు 8000 ఈ మధ్య కాలంలో ఉన్నాయి ఈ 15 రోజులనే దాదాపుగా ఒక 10000 టెస్ట్ బయట అంటే దీని అర్థం ఏంటి అంటే టెస్ట్ చేస్తే టెస్ట్ బయట ఉంటాయి టెస్ట్ బయట ఉంటే ఏదో తెలంగాణ కొంపు కూలిపోయింది వాస్తవం రావాల ప్రజల ఆరోగ్యం ప్రజలు బతికించుకోవాలి ఇలా పాజిటివ్ చచ్చిపోయారు చచ్చిపోవాలని అడుగుతున్నాం నిన్న కూడా ఏది చచ్చిపోయింది मन हैदराबाद जन भयपीट क्षण क्षण गर्थंसार पेजना करोना राष्ट्र प्रभुत्म पूर्ति गांधी हास्पिटल जर्नलिस्ट मनोज వాళ్ళ అన్నం చెప్పిన క్లిప్ వీడియో చూస్తే సోషల్ మీడియా చూస్తే ఎంత దారుణమైన దిగ్రహంగా హృదయ విదారకమైన వెంటిలేటర్ లేక మనసు చచ్చిపోతుంది. ఇంకో ఇప్పుడేమో అక్కడ చాటి ఆసుపత్రి రవికుమార్ ఆయన మరి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అయ్యా నాకు వెంటిలేటర్ లేదు, శ్వాస ఆడలేదు, నేను చచ్చిపోతున్నా చెప్తున్నాడు. ఇది ఇంత ఇలాంటి అనేక ఘటనలు నిన్న ఏదో అంతర్పేట ఉష్ణవాదాన్ని చూసి పోయిసం వచ్చినట్ట నేను అసలు మాట్లాడితే అసలు ఆ సూపర్టెంట్ కానీ వాళ్ళ ఫోన్ ఎత్తి పరిస్థితి ఏమంటారంటే మీరు 104 ఉంది ఏదో మధ్యలో ఫోన్ ఉంది అని ఏదో చెప్తాం. అసలు ఫోన్ ఎత్తి కూడా లేకపోతే ఎంప్లాయీ దగ్గర పట్టిస్తుంది నేను అంటున్నాను. అందువల్ల ఇవాళ ఇక ఈట రాజేందర్ గారు గోడ ఉంటే మాట్లాడతారు. అసలు బాగా ప్రమాణం
మేము వైద్యులు తప్పట్లేదు, సిబ్బంది తప్పట్లేదు, అసలు ప్రభుత్వం తప్పకూడదు. మీరు వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నేను అడుగుతూ నీటి రాజేందర్ మీ అంతరాత్మతో చెప్పుడు, ఇలా కాంటాక్ట్ నర్సులు లేదా ఏ నెంబర్ పనిచేస్తామో మీరు 15,000 పరిస్థితులు ఏమిటి న్యాయమా? అలాగే వాళ్ళు సభ చేస్తే వాళ్ళకి మేము అథారిటీ చేస్తాం, ఇప్పటికీ చేయలేదు కదా. 20,000 ఖాళీ ఉన్నాయి డాక్టర్ రూమ్లో మొత్తం ఏఎన్ఎం పార్లమెంట్ కలిసి కాదు. ఎందుకు భర్తీ చేయలేదు అడుగుతున్నాం. ఇంత హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టమని ఎదుర్కొంటున్నా ఏమి అడుగుతున్నాం. ఇప్పటికీ మీరు కోవిడ్ హాస్పిటల్ గచ్చిబోయి ఓపెన్ చేసారు, బ్రహ్మాండంగా 15 బెడ్లు ప్రారంభం చేశారు. ఏదయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు చేశారు ప్రారంభించాం? ఇప్పుడు అది ఎందుకు డాక్టర్లు ఎందుకు వైద్యం చెప్పింది మీరు నియమించలేదు అంటే మీకు తప్పు కావాలి. కోవిడ్ హాస్పిటల్ ఎందుకు కట్టినట్టు, ఎందుకు 15,000 బెడ్లు పెట్టినట్టు, ఖాళీకి ఎందుకు వచ్చినట్టు ప్రశ్నిస్తుంది. ఎవరంటే నేను అడిగాను, అడిగితే మంత్రి గారు ఏమంటాడు, ఆరోగ్య శాఖ మంత్రి సిబ్బంది లేదు. ఎందుకు లేదు సిబ్బంది? సిబ్బంది నియమించుకొని ప్రజలు చచ్చిపోతా ఉంటే శివన్ దొరకలేని పరిస్థితులు. గాంధీ ఆసుపత్రి అయిన హైకోర్టు ఫైన్ అయ్యి ఏదైనా ఈ శివాలు ఇష్టపడినట్టుగా అసలు ఐడెంటిఫై అయ్యి విషయవాళ్ళు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మందరి పరిస్థితి వచ్చింది. అందుకనే సిగ్గుపడాలా, తక్షణం స్పందించండి. మొత్తం ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగం భర్తీ చేయండి, ప్రజలు 4 కోట్లు బతికించండి. మీరే అన్నారు కేసీఆర్ బతుకుంటే బలుసాక్ తినచ్చు, చచ్చిపోతున్నారు కదా. 2 ఏప్రిల్ మే 2 మాసాలు ఇచ్చారు బియ్యం 1,500 రూపాయలు. అందులో పౌర నిర్మాణ కార్మికులకైతే ముందు చెక్కి ఇచ్చారు మాట ఇచ్చి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి పట్టించుకోలేదు. కేరళ రాష్ట్రంలో అది మరి మనంత రాష్ట్రమే కొంచెం పెద్దకుండా 20,000 కోట్లు వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారన్నారు. ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చారు. మీరేమి ఇచ్చారే అసంత్ర కార్మికులు ఇచ్చారా మీరు? ఇది చాలా దుర్మార్గం ఉంది. అంటే మనసు లేని ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరి అంతరించాము అసంత ప్రభుత్వం చెప్పవచ్చు. అంటే ఇలాంటి పద్ధతుల్లో మీ సందర్భంగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ హైదరాబాద్లో కేసులు సీరియస్ గా విస్తరిస్తున్నాయి, పెరిగిపోతున్నాయి, రాష్ట్ర సంఖ్య పెరిగిపోతుంది, సర్వే స్పందించండి. మేము ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఎక్కడ ప్రతిపక్షాలు ఎంత చేస్తా ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం మాట. అందుకనే ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ మరి కనీసం మనం ఏదైతే ఉందో ప్రశ్నించే గుర్తుకలు లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మన పాత్ర కక్కులలో కూడా రాయబడి దీన్ని కూడా మీరు రిలాక్స్ చేస్తున్నారు. అందుకనే ప్రతిపక్షాలను మీరు గౌరవించండి, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అవుతుంది. వినండి సలహాలు, తప్పేమి. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక జూమ్ మీటింగ్ పెట్టాడు అందరితో ఆల్ పార్టీస్. కనీసం మీరు మీటింగ్ కూడా పెట్టడానికి చేసిన పక్కలేదే, చాలా అన్యాయం ఉంది. నిర్లక్ష్య వైఖరి నిదర్శనం చెప్పచ్చుకున్నాం. అందుకనే కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్త తీసుకుని సీరియస్ గా యుద్ధ ప్రాతిపదికగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఇప్పుడు హైదరాబాద్ టెస్టులు పెంచండి, అన్ని బస్సులు పెంచి కంటోన్మెంట్ ఏరియా మరీ సీరియస్ తీసుకోండి, అన్ని జిల్లాల్లో టెస్టులు పెంచండి. ఈవెన్ పాతిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో కూడా మీరు దీన్ని ఒక సెటప్ చేయకపోతే మరి బలోపేతం చేయకపోతే వ్యవస్థని హెల్త్ వ్యవస్థని రానున్న కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవు. కరోనా ఇవాళ పోతుంది అని చెప్పే మనసు లేదు. ప్రధానమంత్రి స్వయంగా నవంబర్ దాకా కొనసాగుతుందని చెప్పారు కాబట్టి మరి కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరవాలా, వాస్తవాన్ని గ్రహించాలా, ఆల్ పార్టీ మీటింగ్ ఇవ్వాలా, చర్చించాలా, అందరు మాట్లాడే సమస్య తీసుకోవాలి. లేకపోతే మాత్రం మేము రేపు అందరం అనుకుని గోదావరి అన్నయ్య గారు మిగతా పార్టీ అందరం అనుకుని రేపు ఆదివారం లేకుంటే సోమవారం చేయడం మేము కూడా బస్తీలలో సర్వే అయిపోతాం, ప్రజల ఇబ్బందులు ఏంటో తెలుసుకుంటాం, కష్టాలు తెలుసుకుంటాం. ఇప్పటికే మా శక్తి ఉన్నది
చేయగలిగినటువంటి పేదలకు చేయాల్సిన సహాయం ఈయన చోట పిఎంఓ కూడా చేశాం. ఇంకా కూడా మేము తప్పనిసరిగా పేదల పక్షం ఉంటాం, అనగానే వర్గాల పక్షాలు ఉంటాం. అందులో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే అవసరం ఉన్న ప్రత్యక్ష ఆందోళనకి దిగడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ అందరికీ నమస్కారాలతో తెలుపుతున్నాం. దీక్ష ప్రొటెస్ట్ దీక్ష ये 10 बजे शुरू हुआ, अभी ये 4 बजे ख़त्म हुआ. हम ये चाहते हैं सरकार से कि ये कोविड की ये माहौल में एक और लोगों का जिंदगी का एक ऊपर एक असर है इसका, और उनके कमाई पर भी इसका असर है. अब ऐसा है हालत हैदराबाद में, टेस्ट के लिए लोग कोई फैसिलिटी का इस्तेमाल करना बहुत मुश्किल हो गया और ट्रीटमेंट का फैसिलिटी मिलना भी बहुत मुश्किल हो गया. हम ये चाहते हैं सरकार ने सही तरीके से ये ट्रीटमेंट का फैसिलिटी बढ़ाना है, और इसी टेस्ट के ट्रीटमेंट का फैसिलिटी के साथ साथ टेस्ट का सहूलत भी बढ़ाना है. ये हमारा पहला डिमांड है. और दूसरा हमारा डिमांड है, क्योंकि आज कमाई ख़त्म हो गए लोगों का, कितना भी कोशिश करें कारोबार में चले, तो इस माहौल में सब गरीब परिवार को एक एक फैमिली के एक एक परिवार के लिए 7,500 रुपये हर महीना नवंबर तक, और दूसरे वो रेशन भी देना है 12 किलो चावल हर परिवार में हर एक आदमी को 12 किलो चावल, और एक किलो जो है परिवार के लिए जो दाल के साथ साथ तेल भी देना जरूरी है. हम ये चाहते हैं जब तक सरकार हाथ नहीं बढ़ाते हैं, मदद नहीं देते, लोगों को जीना बहुत मुश्किल हो जाए. सरकार ये जानना बहुत ही ज़रूरी है कि दस्तूर ने सरकार के ऊपर एक जिम्मेदारी सौंपा, हर आदमी का ज़िंदगी को कायम रखना, हर आदमी को सही तरीके से उनके गुजारी के लिए मदद करना, यह सरकार का पहला जिम्मेदारी है. यह हाईकोर्ट में भी कल बताए थे उनके फैसले में, तो ये हम हासिल करने के लिए हर कोशिश हमारे तरफ से था. हमने चीफ सेक्रेटरी के पास गए, हमने मिला गवर्नर साहिबा से, साथ साथ हम कोर्ट को भी गए. कोर्ट ने जो है मई के आखिरी 26 मई को उन्हें कोर्ट ने भी एक फैसला दी है. हमारा जो भी डिमांड्स है उन्हें कोर्ट भी मान लिए हैं, लेकिन उसका कोई असर नहीं है, अमल नहीं होता है. और ये इसकी अमलावरी के लिए आज हमने ये दीक्षा की है. एक दिन का आज का हमारा प्रोटेस्ट ये दीक्षा था, और लेकिन ये हमारा आखिरी भी नहीं होगा. हम ये बताना चाहते हैं सब जितने भी तंजीम साथ में आएंगे, जितने भी जमात साथ में आएंगे, सब लोग के साथ मिलकर हम ये डिमांड्स को हासिल करने के लिए हमारा मूवमेंट को आगे बढ़ाएंगे और भी मजबूत बनाएंगे. जब तक ये डिमांड हासिल नहीं होता तब तक हम छोड़ेंगे नहीं. सरकार के पास जो भी रकम है, जो आम लोग सरकार को दिए हैं चीफ मिनिस्टर रिलीफ फंड के लिए, वो कितना जमा हुआ वो भी लोगों को बताना सरकार का जिम्मेदारी है. वो भी हमारा एक डिमांड है. जितने भी रकम है सरकार इन चीज़ों के ऊपर खर्च करना चाहिए. जितने भी सरकार का ताकत है सिर्फ इनके लिए, इसको प्रायोरिटी देते हुए इसके लिए सरकार अपने ताकत को इस्तेमाल करना, ये हमारा डिमांड है. और इसको हासिल करने के लिए आगे भी हमारा तहरीक चलती है.